సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ చేపట్టిన పల్లె పల్లెకు సిపిఐ పోర్బాట యాత్ర డిసెంబర్ 3వ తేదీతో కరీంనగర్లో ముగుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలో కరీంనగర్ సభ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం శంకర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పోరుయాత్ర డిసెంబర్ 3వ తేదీన కరీంనగర్లో ముగుస్తుందని ఆయన చెప్పారు. ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శిగా పనిచేసిన నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితర నేతలు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోరుయాత్ర జనగాంలో చేపట్టి 31 జిల్లాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సభకు జిల్లాలోని సిపిఐ కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాల నేతలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మేకల దాసు, సిపిఐ నాయకులు కుర్రయాంజీ, దేవి పోచయ్య, హనుమంతు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి అనే అంశంపై 59 రోజుల పాటు 31 జిల్లాలలో సిపిఐ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముగింపు సభ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో జరుగుతూ ఉన్నది. ఈ సభకు డి రాజా సిపిఐ కార్యదర్శి గారు, అట్లాగే డి కె నారాయణ గారు, వీరితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక శక్తులన్నీ కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఆంధ్ర పరిపాలన కంటే కూడా నిర్బంధాలు అనేకంగా పెరగడం జరిగింది. ఇవాళ సభలు సమావేశాలు పెట్టుకుంటే కూడా పెట్టుకొని అనేటువంటి నియంత పరిపాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలపైన ఓ దిశ కార్యక్రమాన్ని రూపొందించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి సిపిఐ చేపట్టినటువంటి ఈ పోరుబాట అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, ఎన్నికల వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధపడి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సామాజికమైనటువంటి న్యాయం కొనసాగింపు కొరకే ఈ బహిరంగ సభను ఏర్పరచడం జరిగింది. దీనికి అన్ని వర్గాల ప్రజలు తోడ్పాటును, సహకారాన్ని, సహాయాన్ని అందించి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.